పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమశివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము శనిగ్రహము యొక్క రాశి మార్పు, అంటే 2023 జనవరి 17వ తేదీన శని కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. కుంభరాశిలో 2025 మార్చి 29వ తేదీ వరకు కుంభరాశిలో సంచరిస్తాడు. ఈ కుంభరాశిలో సంచరించేటటువంటి రోజులలో వృశ్చిక రాశి వారి మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో కొద్దిగా తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. వృశ్చిక రాశి వారికి 2023 జనవరి 17న అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. అర్ధాష్టమం అంటే అర్థమేమిటి? అష్టమం అంటే 8, అర్ధాష్టమం అంటే అందులో సగం అంటే 4. అంటే వృశ్చిక రాశికి శనిగ్రహము 4వ స్థానంలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి అర్ధాష్టమ శని ప్రభావం ఏర్పడింది. ఎవరికైతే అర్ధాష్టమ శని ఏర్పడినప్పుడు కొద్దిగా ఇబ్బందులు, చికాకులు కలుగుతూ ఉంటాయి, కానీ సహజంగా గోచార రీత్యా శనిగ్రహము కనుక 4వ స్థానంలోకి వస్తే జాతకుడు ఉన్నంతలో సుఖంగా, సంతోషంగా జీవించడానికి ప్రయత్నిస్తాడు సుఖంగా. కారణం ఏమిటంటే ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొద్దిగా ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పటికీ ధనానికి ఇబ్బంది పడకుండా ఏదో ఒక రకంగా రుణాలు చేయటానికైనా సరే సిద్ధపడతారు. కాబట్టి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఇప్పుడు కనిపిస్తుందంటే రుణ బాధలను పెంచుతుంది. కాబట్టి అర్ధాష్టమ శని ప్రారంభమైన తర్వాత వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు రుణాలు చేయకుండా ఉండాలి అనే ఒక సంకల్పం, ఒక నియమం పెట్టుకోవాలి. ఆ నియమం పెట్టుకుంటే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు, సుఖజీవనం పొందుతారు. అయితే ఆర్థికపరమైనటువంటి విషయాలను కనుక పరిశీలించినట్లయితే చెయ్యకూడనటువంటి పనులు చేసైనా సరే ధన సంపాదనకు ముందు మొగ్గు చూపే అవకాశం ఏర్పడుతుంది. పోనీ సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా అనేక రకాలైనటువంటి అనవసరపు ఖర్చులతోటి అది ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. చతుర్థ స్థానం అనేటటువంటిది మాతృస్థానం కూడా. మాతృస్థానంలోకి ఎప్పుడైతే శని ప్రభావం అనేటటువంటిది వస్తుందో అప్పుడు వారికి తల్లిని కొద్దిగా బాధ పెట్టేటటువంటి మనస్తత్వం కలుగుతుంది, లేదా వీరు చేసేటటువంటి పనుల వలన తల్లి మనసుకు బాధ కలుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులను కూడా వృశ్చిక రాశి వారు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరైతే మెడిసిన్ చదువుతున్నటువంటి వాళ్ళు కానీ, మెడికల్ రిలేటెడ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు కానీ, వైద్య శాస్త్రానికి కానీ దాని అనుబంధ శాస్త్రాలలో కానీ ఉన్నటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి యోగం కలుగుతుంది అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ. కానీ అర్ధాష్టమ శని ప్రభావం కారణం చేత స్త్రీమూలకమైనటువంటి నష్టాలు కూడా ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంటాయి. గృహ సంబంధమైనటువంటి విషయాలలో ఊహించినటువంటి విధంగా స్థిరాస్తులను అమ్మేసేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది అర్ధాష్టమ శని ప్రారంభమైనప్పుడు అది వెళ్ళిపోయేటప్పుడు. కనుక వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ఈ విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. మరి వీళ్ళు చేయవలసినటువంటి అద్భుతమైన పరిహారం ఏమిటంటే రాత్రిపూట పాలు కొంతమందికి రాత్రిపూట పడుకోబోయేది పాలు తాగే అలవాటు ఉంటుంది. రాత్రిపూట పాలు తాగకుండా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. దాంతోపాటు ఈ రాశిలో జన్మించినటువంటి వారు చేయదగినటువంటి అద్భుతమైన పరిహారం ఏమిటంటే మద్య మాంసాలను పూర్తిగా వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఇంకా మీరు ఈ రాశిలో జన్మించినటువంటి వారు చేయదగినటువంటి మరొక అద్భుతమైన పరిహారం, గేదెలకు కానీ దున్నపోతులకు కానీ ఆవులకు కానీ గ్రాసం కనుక సమర్పించినట్లయితే, అంటే ఆహారం కనుక ఇచ్చినట్లయితే, తద్వారా అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుతుంది. సాధ్యమైనంత వరకు విడో పర్సన్స్కు దూరంగా ఉండటం అనేటటువంటిది కూడా ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. దాంతోపాటు ఈ రాశిలో జన్మించినటువంటి వారు శని త్రయోదశిన నీలిరంగు పూలతోటి, నువ్వుల నూనెతోటి శనికి అభిషేకం చేయించుకొని నీలిరంగు పూలమాలను కనుక శనిగ్రహానికి కనుక సమర్పించినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి శని ప్రభావం వల్ల కలిగేటటువంటి ఫలితాలు మరియు పరిహారాలు. శుభం.